నిన్న భారత హోమ్ మంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చారు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తా ఉంటే ఆయన పేరు అర్జెంట్ గా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆయన అమిత్ షా కాదు అబద్ధాల బాద్షా ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటలో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు పచ్చి అబద్ధాలు అర్ధసత్యాలు కేవలం హడావుడి గుల్కరాలేసి డబ్బాలో ఊపితే ఎట్లా అయితే సౌండ్ అవుతదో అట్లాంటి ఒక పనికిమాలిన సౌండ్ తప్ప తెలంగాణకు పనికి వచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన నిన్న చెప్పింది ఏమీ లేదు వారి తుక్కుగూడలోని తుక్కు డిక్లరేషన్ తుక్కుగూడలో చెప్పిన తుక్కు మాటలు తుప్పు మాటలు ఏవైతున్నాయో తప్పుడు మాటలు ఏవైతున్నాయో వాటిని నమ్మడానికి గాని వాటిని విశ్వసించడానికి గాని తెలంగాణ ప్రజలు ఏ రకంగా కూడా సిద్ధంగా లేరు తప్పకుండా కాకపోతే వారి పార్టీకి గతంలో కూడా వాళ్ళు 2014 లో పోటీ చేశారు 18 లో పోటీ చేశారు తెలంగాణ ప్రజల చేతిలో దారుణమైన పరాభవానికి గురైనారు 119 నియోజకవర్గాల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనే వారి నిజానికి వారి క్షేత్ర స్థాయిలో బలం లేదు కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి వచ్చి ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడటం ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే విషయాలే వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఈ విషయంలో ప్రజల ముందు వాస్తవాలను పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాళ్ళ క్షేత్ర స్థాయిలో బలం లేకపోయినప్పటికీ రాజకీయంగా పెద్ద ప్రత్యర్థులు కాకపోయినప్పటికీ ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా పార్టీ పరంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం